ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ సమాధానం కలుగును గాక. షలోమ్. మనం ఈరోజు దేవుని పిలుపు అనే అంశాన్ని ధ్యానం చేద్దాము. ముఖ్యంగా మనం క్రైస్తవులంగా మారినప్పుడు మనందరం కూడా దేవుని చేత పిలువబడ్డాము. మనం అది అంగీకరించినా అంగీకరించకపోయినా, ఒకవేళ మనకు ఆ విషయం తెలిసినా తెలియకపోయినా, మనందరం కూడా దేవుని చేత పిలువబడ్డాము. పరిశుద్ధాత్మ మనలో ఆ ప్రేరేపణ కలిగించడం ద్వారా యేసుక్రీస్తుని మనం సొంత రక్షకునిగా అంగీకరించాము. దానివల్ల మనం క్రైస్తవులంగా మారాము. క్రైస్తవులంగా మారడం ద్వారా మనలో వెంటనే మన యొక్క గమ్యము అది ముందుగానే ప్లాన్ చేయబడింది. అనాదికాల సంకల్పము అని దేవుని వాక్యం చెప్తుంది. మనందరం కూడా క్రైస్తవులంగా మారిన తర్వాత మనము మన జీవిత గమ్యం విషయంలో చాలా కన్ఫ్యూషన్స్లో ఉండిపోతాము. సందేహాలు మనలో చాలా ఉండిపోతాయి. అసలు నా జీవితంలో నా గమ్యం ఏంటి అనే విషయంలో మనము చాలాసార్లు ఎటు తోచక ఉండిపోతాము. ఏం చేయాలో తెలీదు. ఏదో ఒకటి చేయాలని మనం అనుకుంటాం, కానీ మనం చేసిన పనులు కూడా ఏవి ముందుకు సాగవు. దాన్ని బట్టి మనం నిరాశ చెందుతాం కూడా. దీనంతటికీ కారణం ఏంటంటే, మనము దేవుడు మన జీవితంలో ఏదైతే ఉద్దేశించారో అది తెలుసుకోకుండా మన ఇష్టపూర్వకంగా మన ప్రయత్నాలు చేయటం ద్వారా, మన పిలుపుని ముఖ్యంగా మనం తెలుసుకోకపోవటం ద్వారా మనం చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాం అన్నమాట క్రైస్తవ జీవితంలో. దీనికి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకున్నటకు మరి జాగ్రత్త పడుడి. మనం ఇక్కడ దేవుని వాక్యం చూస్తున్నాము. మనము మన పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకోవాలి. నేను రక్షించబడ్డాను, నేను సాధారణమైన క్రైస్తవునిగా ఉన్నాను, విశ్వాసిగా ఉన్నాను, నాకు పిలుపేంటి, నాకు ఏర్పాటు ఏంటి అని మనం అనుకోకూడదు. ఎందుకంటే క్రైస్తవులం కన్న ప్రతి ఒక్కరి జీవితంలో దేవునికి ప్రత్యేకమైన ప్రణాళిక ఉంటుందన్నమాట. మనకి మనము ఇంకొక దేవుని వాక్యం చూసినప్పుడు మత్తయి సువార్త చివరి వచనాలలో మనం చూస్తున్నాము, 28:19 మనం చూస్తున్నాము, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నింటినీ గైకొనవలనని వారికి బోధించుడి, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ఈ మత్తయి సువార్తలో ఆఖరి వచనాలను బైబిల్ పండితులు ఏమంటారంటే, ద గ్రేట్ కమిషన్ అంటారు. అంటే మహా ఆజ్ఞ. ఒక గొప్ప వ్యక్తి, ఒక ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ తన చనిపోయే ముందు ఏదైతే ఏ మాట చెప్తారో దాన్ని ఏమంటారంటే మరణ శాసనము అంటారు. చివరి మాటకి చాలా ఎక్కువ విలువ ఉంటుంది. కాబట్టి యేసుక్రీస్తు చెప్తున్నారు, ఆయన ఆరోహణము అవ్వకముందు ఆయన చెప్పే మాట ఏంటంటే, చివరిగా ఈ లోకంలో ఆయన జీవించిన చివరి క్షణాల్లో ఆయన చెప్పే విషయం ఏంటంటే, మీరు సర్వలోకమునకు మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. మనం అనుకోవచ్చు ఇది యేసుక్రీస్తు అపోస్తలకు కథ చెప్పారు అని. నిజమే, అపోస్తలకే చెప్పారు. అలా అయితే బైబిల్లో ఆయన చెప్పిన చాలా విషయాలు, సువార్తలు రాయబడిన ఎన్నో ఎక్కువ శాతం మెజారిటీ యేసుక్రీస్తు శిష్యులకే చెప్పారు. మరి సదాకాలం మీతో ఉన్నానని శిష్యులకే చెప్పారు అంటే మనతో లేరని అర్థమా? ఒకవేళ విశ్వాసులుగా ఉండిపోతే మనం ఎప్పుడైనా సరే వాక్యాన్ని యూనివర్సల్గా తీసుకోవాలి. ఇది అందరికీ వర్తించే వాక్యము, క్రైస్తవులైన ప్రతి ఒక్కరికి వర్తించే వాక్యము. అనగా ఏంటంటే, మన జీవితంలో క్రైస్తవులంగా మనకంటూ ఒక ఆజ్ఞ ఉంది, సర్వజనులను శిష్యులుగా చేయాలి. మనం వెళ్ళాలి, సువార్తను ప్రకటించాలి. యేసుక్రీస్తు ఏ ఏ సంగతులను బోధించారో అవన్నింటినీ వారికి బోధించాలి. మార్కు సువార్తలో మనం ఈ విషయం చూస్తాము, 16:15, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి, నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును, నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును, ఏవనగా నా నామమున దెయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తిపట్టుకుందురు, మరణకరమైనది ఏది త్రాగినను వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థతనందుదురని వారితో చెప్పెను. ఇలాగూ ప్రభు అయిన యేసు వారితో మాట్లాడిన తర్వాత పరలోకమునకు చేర్చుకొనబడి దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడయ్యను. అంటే మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది,
ఏంటంటే యేసుక్రీస్తు పరలోకమునకు ఆరోహణ అవ్వక ముందు చెప్పిన విషయాలు మనం చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. ఇక్కడ మనం 17వ వచనం చూసినప్పుడు నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును, ఏవనగా నా నామమున దెయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తుపట్టుకుందురు, మరణకరమైనది ఏది త్రాగినను వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థతనందుదురని వారితో చెప్పాను. నమ్మిన వారి వలన సూచక్రియలు జరుగుతాయి. మనం అనుకుంటాం దెయ్యములను వెళ్ళగొట్టడం అంటే అది పాస్టర్ గారి పని అనుకుంటాం, లేకపోతే దైవజనుల పని అనుకుంటాం, రోగుల మీద చేతులుంచి స్వస్థపరచడం అంటే అది మనకు సంబంధించింది కాదు, మనం ఒకవేళ ప్రార్థన చేస్తే వాళ్ళ రోగం మనకు అంటుకుంటుంది, ఒకవేళ దెయ్యం వెళ్ళగొడదాం అనుకుంటే ఆ దెయ్యం వచ్చి మనల్ని అటాక్ చేస్తుందని మనం అనుకుంటాం. ఇది అంతా ఎందుకంటే దేవుని వాక్యం మీద మనకు సరైన అవగాహన లేక. దేవుని వాక్యం చెప్తుంది నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును. మనము దీన్ని బిలీవర్స్ అథారిటీ అని కూడా అంటారు. ఎందుకంటే ఎవరైతే నిజంగా నమ్ముతారో వారందరూ కూడా ఇవన్నీ చేయగలుగుతారు. ఇందులో దేవుని సేవకులని కానీ లేకపోతే విశ్వాసులని కానీ భేదం లేదు. మనం క్రైస్తవులంగా ఉన్నప్పుడు యేసుక్రీస్తే మనకు మాదిరి కాబట్టి ఆయన పరలోకమునకు చేర్చుకొనబడక ముందు ఏ విషయాలైతే చెప్పారో అవి మనకు శాసనము, అనగా ఈ విషయాలు చాలా ఇంపార్టెంట్ అని అర్థం అన్నమాట. యేసుక్రీస్తు ఈ విషయాలు అపోస్తలులకు చెప్పినప్పటికీ ఇవన్నీ క్రైస్తవులైన ప్రతి ఒక్కరికి వర్తిస్తాయి. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే మనల్ని మనం చూసుకునే విధానాన్ని మనం మార్చుకోవాలి. మనకు దేవుని పిలుపు ఉంది, మనం చేయవలసిన పని మనకుంది. కానీ ఇక్కడ మనకు పెద్ద సమస్య ఏంటంటే దేవుని సేవలో ఉన్నవారు వారి యొక్క పిలుపేదో వారు గ్రహించకపోవటాన్ని బట్టి, అలాగే దేవుని సేవలోకి రాని వారు దేవుడు వారిని పిలుస్తున్న వారికి ఆ విషయం తెలియకపోవటాన్ని బట్టి ఏం జరుగుతుందంటే చివరిగా మన జీవితాలే అవి ప్రయోజనకరం, మనకే ప్రయోజనకరంగా ఉండవు, దేవునికి కూడా ప్రయోజనకరంగా ఉండకుండా మన జీవితం ఎప్పుడు కూడా ప్రశ్నార్థకంగా మిగిలిపోతుంది. కాబట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం మొట్టమొదటిగా మనం మాట్లాడుకుంటున్నాము, మనందరికీ కూడా దేవుని పిలుపు ఉంది. దేవుడు మనల్ని ఒక ప్రత్యేకమైన పని కోసం పిలిచారు. ఆయన ఒక అంతిమ లక్ష్యం ఏంటంటే లోకంలో సర్వలోకములున్న ప్రతి మనిషి కూడా రక్షింపబడాలి, యేసుక్రీస్తు రక్షకుడని అందరూ తెలుసుకోవాలి. మరి అలా అయితే తెలుసుకోకుండానే అందరూ చనిపోతున్నారు కదంటే చనిపోవచ్చు, కానీ దేవుని చిత్తం అది కాదు, అందరూ రక్షింపబడాలని ఆయన కోరుకుంటారు. కాబట్టి మనం ఆ పిలుపుని గ్రహించకపోవటాన్ని బట్టి, సంఘము సమర్థవంతంగా పనిచేయకపోవటాన్ని బట్టి చాలామంది నశించిపోతున్నారు. అంటే ఇది మన యొక్క వైఫల్యం. ఎవరైనా చనిపోయినప్పుడు వారు రక్షించబడకుండా చనిపోతే మనకు కూడా అందులో ఒక బాధ్యత ఉందని అర్థం. సరే, నాకు దేవుని పిలుపు ఉంది అని మీరు ఒప్పుకున్నప్పుడు అయితే నేనేం చేయాలి అనే ప్రశ్న మనకు వెంటనే వస్తుంది. మనకి సంఘములో ఒక పాత్ర ఉంది. సంఘం అనగా సార్వత్రిక క్రైస్తవ సంఘము, క్రీస్తు సంఘము, అది సార్వత్రికమైంది, యూనివర్సల్ చర్చ్ అన్నమాట. యేసుక్రీస్తు రక్తంలో ఎవరైతే కడగబడతారో అది సార్వత్రిక క్రైస్తవ సంఘము. కాబట్టి అందులో మనకు ఒక పాత్ర ఉంది. ఇందులో డినామినేషన్లకి సంబంధం లేదు. ఏ డినామినేషన్ అయినా సరే పరలోకం వెళ్ళటానికి మార్గము చూపించదు. యేసుక్రీస్తు రక్తం వల్ల మనం కడగబడితే మాత్రమే మనం పరలోకం వెళ్తాం. దేవుని వాక్యం చెప్తుంది ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను తిరిగి జన్మించితేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించడం దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి నీటి మూలంగా యేసుక్రీస్తుని నమ్మి యేసుక్రీస్తు రక్షకుడని అంగీకరించి ఆ విశ్వాసం బట్టి వారు బాప్తిజం తీసుకుని అలాగే పరిశుద్ధాత్మలో బాప్తిజం పొందినప్పుడు యేసుక్రీస్తు రక్తం చేత వారి పాపాలను కడుక్కొని వారు పరలోకం వెళ్తారు. ఇందులో ఏ డినామినేషన్ అనేది లేదు. ప్రతి విశ్వాసి యొక్క పాత్ర యూనివర్సల్. ఇది సార్వత్రిక క్రైస్తవ సంఘానికి మన యొక్క బాధ్యత. దేవుడు ఆ సంఘం క్షేమాభివృద్ధి కోసం మనల్ని దేవుడు పిలిచారు. అయితే ఇక్కడ సంఘంలో మన పాత్ర ఏంటి అని తెలుసుకోవాల్సి వచ్చినప్పుడు దేవుడు ముఖ్యంగా పిలుపులు రెండు రకాలు. దేవుడు మనుషులను సంపూర్ణమైన దేవుని సేవ కోసం కొంతమందిని పిలుస్తారు. పాత నిబంధనలో మనం చూసినప్పుడు జ్యేష్ఠ సంతానము దేవునికి ప్రతిష్ఠితము. అది ఏదైనా అవ్వచ్చు, జంతువైన అవ్వచ్చు, మనుషులైన అవ్వచ్చు,
దేవుని పని కోసం వారు ప్రత్యేకించబడాలి. కానీ క్రొత్త నిబంధనలో అలాంటి భేదం లేదు. కానీ దేవునికి సంపూర్ణ సేవ లేక సహకార సేవ, సహకార పరిచర్య, సంపూర్ణ పరిచర్య, సహకార పరిచర్య అని రెండు ఉన్నాయి. ఇప్పుడు మనం సంపూర్ణ పరిచర్య గురించి మనం మాట్లాడుకుందాము. మనం చూసినప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:13 పరిశుద్ధులు సంపూర్ణులగినట్లు క్రీస్తు శరీరము క్షమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపొస్తలులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించను. ఇక్కడ మూడు విషయాలు మనం చూస్తున్నాం. పరిశుద్ధులు సంపూర్ణులవ్వాలి, క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందాలి, పరిచర్య ధర్మం జరగాలి. వీటి కోసం దేవుడు కొంతమందిని అపోస్తలుగాను, కొంతమందిని ప్రవక్తలుగాను, కొంతమందిని సువార్తికులుగాను, కొంతమంది కాపరులుగాను, కొంతమందిని ఉపదేశకులుగాను నియమిస్తున్నారు. దేవుడే నియమిస్తున్నారు. ఇవి ప్రైమరీ కాలింగ్స్ అనగా ఫుల్ టైం మినిస్టర్స్ అంటారు. అపోస్తలులు వారి యొక్క పని వేరు, ప్రవక్తలు వారి యొక్క పని వేరు, సువార్తికులు వారి యొక్క పని వేరు, కాపరులు ఉపదేశకులు వారికి ప్రత్యేకమైన పనులు నియమించబడి ఉన్నాయి. మనందరం కూడా దేవుని సేవనంగానే ఒక చాలా బాధాకరమైన విషయం ఏంటంటే దేవుని సేవనంగానే పాస్టర్ అని అనుకుంటాం. పాస్టర్ అనేది కాపరి అని అర్థం. కాపరి అనగా దేవుని సేవకులు 5 రకాల దైవజనుల్లో ఒక్క పిలుపు మాత్రమే అది. అనగా 5 దైవజనులు ఉంటే కనుక అందులో ఒక్క వ్యక్తి పాస్టర్ అయి ఉండాలి. మన దగ్గర ఒకవేళ 100 దైవజనులు ఉంటే కనుక అందులో 99 కాపర్లు అయి ఉంటారు. ఇది చాలా బాధాకరమైన విషయం. దేవుని సేవకు పిలవబడిన ప్రతి దైవజనుడు కూడా కాపరిగా స్థిరపడతారు. ఆర్థిక పరిస్థితులను బట్టి, పరిచయకు వచ్చినప్పుడు వచ్చిన ఆర్థిక ఇబ్బందులను బట్టి, తెలుసో తెలియకో ఎక్కువ దైవజనులు కాపర్లుగా స్థిరపడిపోతారు. మనం చాలా చోట్ల చూస్తూ ఉంటాం కాపరులుగా స్థిరపడిన చాలామంది దైవజనులకి వారికి కాపరి పిలుపు ఉండదన్నమాట. దానివల్ల వారు సంఘంతో ఎంతో సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. వారు సువార్తికులు ఉండొచ్చు, వారు ప్రతి రోజు కూడా యేసుక్రీస్తు రక్షకుడని ప్రకటిస్తూ ఉండొచ్చు. వాళ్ళు అప్పటికే యేసుక్రీస్తుని రక్షకుడిని అంగీకరించున్నారు. కాబట్టి ఆ సంఘం ఎంతకాలమైనా సరే ఆ రక్షణ సువార్తను వింటూ ఉంటుంది, కానీ పరిపూర్ణమైన బోధలకు వెళ్ళదు. ఉపదేశకులు ఉంటారు, ప్రవక్తలు ఉంటారు, అపోస్తలు ఉంటారు. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ప్రత్యేకమైన పిలుపు ఉంది. కాబట్టి మనము పిలుపును స్థిరపరచుకోవాలి. అయితే యేసుక్రీస్తు ప్రవక్త కాదా అంటే, మన అందరికీ కూడా యేసుక్రీస్తు ఆదర్శం. యేసుక్రీస్తులో ప్రతి ఒక్క పిలుపు కూడా మిళితమైపోయి ఉంటుంది. కానీ యేసుక్రీస్తులో ఉన్న ప్రతిదాన్ని మనం చేయలేము. ఆయన సంపూర్ణతలోకి మనము వెళ్ళాలంటే కనుక మనము మన పార్ట్లోంచి మనం వెళ్ళాలి. అంటే అందరూ దైవజనులే కదా, మరి అందరూ సువార్త చేయాలి కదా, మరి అందరూ దైవజనులే కదా, అందరూ సంఘాలను స్థాపించాలి కదా, అందరూ దైవజనులు కదా, అందరూ బోధించాలి కదా, ప్రార్థన చేయాలి కదా, ప్రవచించాలి కదా, మరి అలాంటప్పుడు ప్రత్యేకమైన పిలుపు ఏంటి అని మనం అనుకోవచ్చు. కానీ దేవుని వాక్యం చెప్తుంది, మనం చూసినప్పుడు రోమీలకు రాసిన పత్రిక 12:3 తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థబుద్ధి గలవాడగుటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలో ఉన్న ప్రతి వానితోనూ చెప్పుచున్నాను. ఒక్క శరీరములో మనకు అనేక అవయవములు ఉండినను ఆ అవయవములు అన్నిటికీ ఒక్కటే పని ఎలాగూ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరినికొకరము ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము. మనం చూసినప్పుడు క్రీస్తు శరీరంలో మనము మన పార్ట్ని మనం చేయాలి. మన శరీరంలో ప్రతి అవయవానికి ప్రత్యేకమైన పని ఉంటుంది. అవసరం వచ్చినప్పుడు ఆ అవయవము ఎంతో శ్రేష్టమైనదిగా అవుతుంది. మనకు ఒక ముళ్ళు దిగినప్పుడు గోరు యొక్క ప్రాధాన్యత మనకు తెలుస్తుంది. దేనితోనూ ఆ పనిని మనం చేయలేము. అలాగే మనం నడవలసి వచ్చినప్పుడు కాళ్ళ యొక్క ప్రాధాన్యత, పని చేయవలసి వచ్చినప్పుడు చేతుల యొక్క ప్రాధాన్యత, కంటికి మించిన అవయవం మన శరీరం లేదని మనం అనుకుంటాం. అలాగే కన్ను పని, కన్ను
ఒక్క అవయవంలో లోపం ఉన్నా సరే వారిని వికలాంగుడు అంటారు. అంటే ఏ అవయవమునకు మన లోపం లేకుండా ఉంటే మాత్రమే మన శరీరం అంతా సమర్థవంతంగా పనిచేయటం మొదలు పెడుతుంది. ఆ విధంగా దేవుడు తన శరీరాన్ని సంపూర్ణంగా పనిచేయటం కోసం వివిధ అవయవాలుగా మనల్ని స్థిరపరిచారు, పిలిచారు, ఏర్పరిచారు. శరీరంలో ఏ అవయవమైనా సరే దాని యొక్క ప్రాధాన్యత దానికి ఉంటుంది, కానీ అదే అవయవం శరీరం అంతా ఉండదు. కాబట్టి మనము శరీరంలో భాగాలుగా మనం ఉన్నాం కాబట్టి మన పని ఏదో మనం తెలుసుకుని మన పని మాత్రమే మనం సమర్థవంతంగా చేసినప్పుడు దేవుని సంఘము అభివృద్ధి చెందుతుంది, మనము ఆశీర్వదించబడతాము. ఆ విషయం తెలుసుకోకుండా మనము వృధాగా ప్రయాసపడినప్పుడు మన పరిచర్య, మన చేతి పనులు, మన కష్టము అంతా కూడా సఫలం కాకపోగా మన అదంతా కూడా వృధా అయిపోయి మనకి ప్రయోజనం ఉండదు, దేవునికి కూడా దానివల్ల ప్రయోజనం ఉండదు. కాబట్టి మనందరం కూడా మన యొక్క పిలుపును నిశ్చయం చేసుకోవటం అనే విషయాన్ని చాలా సీరియస్గా తీసుకోవాలి. అలాగే మనం రోమీయులకు రాసిన పత్రికలోని ఇంకా కిందకి మనం చదివినప్పుడు మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేర్వేరు కృపావరములు కలిగిన వారమై అన్నాము. గనుక ప్రవచనమైతే విశ్వాస పరిమాణం చొప్పున ప్రవచింతము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించటలోను పని కలిగేందుము. పంచిపెట్టువాడు శుద్ధ మనస్సుతోనూ, పై విచారణ చేయవాడు జాగ్రత్తతోనూ, కరుణించేవాడు సంతోషంతోనూ పని జరిగింపవలెను. ఇక్కడ కూడా మనం ఫుల్ టైం మినిస్టర్స్తో పాటుగా కొన్ని మనము అదనపు దేవుని పిలుపును పరిచర్యలను మనం చూస్తాము. ప్రవచించటం, బోధించటం, హెచ్చరించటం, పంచిపెట్టడం, పై విచారణ చేయటం, కరుణించటం, వీటన్నింటిని కూడా సహకార పరిచర్యలుగా దేవుని వాక్యం వివరిస్తుంది. మనం చూసినప్పుడు కొంతమందిని మనము ఆదరించవలసి వస్తుంది, కొంతమందిని హెచ్చరించవలసి వస్తుంది, కొంతమందిని కరుణించవలసి వస్తుంది. వారిని కొంతమందికి అవసరమే, వారి అవసరాల కొద్దీ వారికి పంచిపెట్టవలసి అవసరం ఉంది. కొంతమందికి పరిచర్య అవసరమై ఉంది. ఎవరికైనా అవసరతలో ఉంటే మనం పరిచర్య చేయాలి. సంఘంలో పరిచర్య అవసరమైంది, సంఘంలో పరిచర్య చేయాలి. ఈ విధంగా మనం చూసినప్పుడు పరిచర్యలు కూడా రకరకాలుగా ఉన్నాయి. ఈ విధంగా మనం ఫుల్ టైం మినిస్ట్రీని అలాగే పార్ట్ టైం మినిస్ట్రీస్ని మనం చూస్తున్నాము. దేవుని పిలుపులు ఒక్కొక్కరికి ప్రత్యేకంగా ఉన్నాయి. మన యొక్క జీవితం యొక్క లక్ష్యం ఏంటంటే మనము మన పిలుపును స్థిరపరచుకుని దాని ప్రకారం మనం జీవించినప్పుడు మాత్రమే ఆ లక్ష్యం నెరవేరుతుంది. అలా కాకుండా మనము మన పరిధి కాని విషయంలో మనం ఎంత ప్రయాసపడినా ఆ ప్రయాస వ్యర్థమైపోద్ది. మనము కూడా గొప్ప దైవజనులుగాను లేకపోతే ఒక సమర్థవంతమైన విశ్వాసులుగాను మాదిరికరమైన విశ్వాస జీవితాన్ని కానీ మాదిరికరమైన సేవా జీవితాన్ని కానీ మనం చేయాలంటే దేవుడు మనల్ని ఏ పరిచర్యకు పిలిచారు, మన పిలుపు మన జీవితంలో ఏమైంది అనేది మనం తెలుసుకున్నప్పుడు మాత్రమే మనము అందులో విజయం సాధించగలుగుతాము. ఇది మొదటిది మనం ఒక ఉపోద్ఘాతంలో మనం తెలుసుకుంటున్నాము, ఒక ఇంట్రడక్షన్లో మనం తెలుసుకుంటున్నాము. ఇంకా కొన్ని వీడియోస్లో మనము ప్రతి ఒక్క పిలుపును, దాని యొక్క ప్రాధాన్యతను, దాని యొక్క పరిధిని మనము తెలుసుకుందాము. యేసుక్రీస్తు ఎలా అయితే అన్ని పరిచర్యలు ఆయనలో ఉన్నాయో, ఆయన అపోస్తలుడు, అపోస్తలత్వానికి ఆయన పంపబడినవాడు, అపోస్తలుడుగా పంపబడినవాడు, ఆయన పరలోకం నుండి మన కొరకు పంపబడ్డారు, మనము ఆయన చేత పంపబడతాము. అలాగే ఆయన ప్రవక్త, ఆయన ఏం చెప్తే జరిగింది, ఆయన స్వాతీకుడు, ఆయన అన్ని పనులు చేశారు, ఆయన బోధకుడు, 3 రోజులు 4 రోజులు అలాగ పగలు రాత్రి కూడా ఆయన బోధించారు, ఆయన స్వాతికుడు, పాటుపడ్డారు. కాబట్టి యేసుక్రీస్తులో ఉన్న సంపూర్ణ, ఆయన శరీరంలో ఉన్న సంపూర్ణత్వం నుండి మనం అవయవాలుగా మనం ఉన్నాం కాబట్టి ఆయనలో ఉన్న మనదే మన పిలిపేదో మనం కనిపెట్టి అది దానికోసం మనం ప్రయత్నించినప్పుడు క్రీస్తుకు కలిగిన సంపూర్ణతలోకి మనం ఎదిగే క్రమంలో నెమ్మది నెమ్మదిగా మనము అభివృద్ధి చెందుతాము. కాబట్టి మనము మన పిలుపును మనం నిశ్చయం చేసుకోవాలి. మనం నిశ్చయం చేసుకోకపోతే మనం ఎంతకాలం దేవుని సేవ చేసినా, ఎంతకాలము మన విశ్వాసంలో ఉన్నా మన సేవ అభివృద్ధి చెందదు, మన విశ్వాస జీవితం అభివృద్ధి చెందదు, మన ఆత్మీయ జీవితం అభివృద్ధి చెందదు. చివరికి విశ్వాసలంగైనా లేకపోతే దైవజనులంగైనా పరలోకం రిజర్వ్డ్ కేటగిరీలో మనం పరలోకం వెళ్ళినట్టు వెళ్తాం తప్ప అక్కడ విజయం ప్రైజ్ పొందినట్టు మనకి అక్కడ కిరీటాలు ఏమీ ఉండవు. కేవలము ఒక కామన్ విశ్వాసలాగా
మనము యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన వ్యక్తిలా మాత్రమే పరలోకం వెళ్తాం. అలా కాకుండా మనము మన పిలుపును మనం గ్రహించి దానిలో మనం పాటుపడినప్పుడు మనము ఒక గొప్ప, కొంతమంది దాన్ని ఇమాజిన్ చేసుకుని చెప్తారు, మనం నిజంగా మన పిలుపును సంపూర్ణం చేసుకుని పరలోకం వెళ్తే దేవుడే, ఆయన యేసుక్రీస్తే మన ఆత్మ తీసుకెళ్ళటానికి వస్తారని, లేకపోతే ఆయన మన కోసం ఎదురొచ్చి మనల్ని పరలోకం తీసుకెళ్తారని, అక్కడ దేవదత్తలు అందరూ కూడా ఒక గొప్ప పండగ చేసుకుంటారని కొంతమంది దాన్ని ఇమాజిన్ చేసుకుని చెప్తారు. బైబిల్ పరంగా అది వాస్తవం కాదో నాకు తెలియదు, కానీ నిజంగా నేనైతే అది నమ్ముతాను. ఎందుకంటే ఒక పనిని పూర్తి చేసుకున్న ఒక విజేత తిరిగి వచ్చినప్పుడు అతన్ని అందరూ గౌరవిస్తారు. అలాగే మన పిలుపుని మనం గ్రహించి మనం పరలోకం వెళ్ళినప్పుడు, దాన్ని సంపూర్తి చేసి తిరిగి వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు చెప్తారు, ఈ లోకంలో నీవు నాకు అప్పగించిన పని అంతటినీ నేను పూర్తి చేశాను అని తండ్రికి చెప్తారు. అలాగే మనం కూడా ఆయన లోకంలో మనకే పని అప్పగించారు, అది సంపూర్తి చేసి పరలోకం వెళ్తే ఖచ్చితంగా అక్కడ మనము మనకి సిద్ధపరిచించిన కిరీటాలను మనం స్వతంత్రించుకుంటాము. దేవుని దృష్టిలోను మనుషుల దృష్టిలోనూ గొప్పవారంగా ఉంటాము. మన జీవితం మనకు ప్రయోజనకరంగాను, మనకు ఆశీర్వాదకరంగాను, మన చుట్టుపక్కల ఉన్న వారందరికీ ఆశీర్వాదకరంగానూ ఉంటుంది. ఆ విధంగా మనం అందరం కూడా పిలుపును నిశ్చయం చేసుకోవడానికి మనం ఒక డెసిషన్ తీసుకుందాం. మన పిలుపు నిజంగా మన పిలుపు ఏది అనే విషయంలో మనం ఇంకా, ఇది ఒక మొదటి ఇంట్రడక్షన్ లాగా మనం ఈ వీడియో చూస్తున్నాము. ఇంకా రానైన కొన్ని వీడియోస్లో మనము ప్రతి పిలుపుని గురించి వివరంగా ధ్యానం చేసుకొని, మన నిజంగా దేవుడు మనకు ఒక పిలుపు ఇచ్చినప్పుడు మనలో ఆ పిలుపుకి సంబంధించిన సామర్థ్యాన్ని ఆయనే పెడతారు. కాబట్టి మనల్ని మనం పరిశీలన చేసుకున్నప్పుడు, మనం ఆత్మ పరిశీలన చేసుకున్నప్పుడు, దేవుని వాక్యాన్ని సరిచేసి చూసుకున్నప్పుడు మన పిలుపు మనకు చాలా ఈజీగా అర్థమవుతుంది. ఎందుకంటే అందరినీ దేవుడు ఒకే పని కోసం పిలవలేదు. మనందరి దగ్గర ఒకే సామర్థ్యం ఉండదు, మనందరం ఒకే పని చేయలేము, ఒకేలా ఆలోచించలేము. కాబట్టి దేవుడు మనల్ని ఏ పిలుపుతో పిలిచారో ఆ పిలుపుని మనం తెలుసుకోవాలంటే మనము దేవుని పిలుపులని సంపూర్ణ పరిచర్య కోసం, అలాగే సహాయ పరిచర్య కోసం దేవుడు ఏ ఏ పనులను నియమించారో వాటిని మనం ఇంకా వివరంగా ధ్యానించినప్పుడు మన జీవితంలో దేవుని ఉద్దేశం ఏదైతే ఉందో దాని గురించి ఒక అవగాహన వస్తుంది. వాక్యంతో సరిచూసుకున్నప్పుడు ఆయన మిమ్మల్ని ఏ పిలుపుతో పిలిచారో మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. అయితే మనం ప్రతి పిలుపుని మనం వివరంగా ధ్యానం చేయవలసిన అవసరం ఉంది. కాబట్టి మనం రాబోయే కొన్ని వీడియోస్లో వాటన్నింటిని కూడా ధ్యానం చేద్దాము. ఇది మొదటి వీడియోగా ఉంది, లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వబడతాయి. ప్రతి వీడియోను, ప్రతి పిలుపు కోసం లింక్ ఇవ్వబడుతుంది. గొప్ప దైవజనుడైన ఎస్కే ఫ్రాన్సిస్ గారు చెప్తారు, ఒక క్రైస్తవుడు రక్షించబడిన దినము అతనికి అన్నిటికంటే ప్రాముఖ్యమైన దినము, రెండవది అతన పిలుపుని తెలుసుకున్న దినము రెండవ అన్నిటికంటే ప్రాముఖ్యమైన దినము అని చెప్తారు. అంటే ఒక క్రైస్తవుడు రక్షించబడటం ఎంత ముఖ్యమో, వెంటనే అతని జీవితంలో అతని పిలుపు ఏంటో తెలుసుకోవటం అంతే ముఖ్యము. కాబట్టి మనం ఈ విషయంలో మనందరం కూడా తీర్మానం తీసుకుని మన పిలుపును మనం తెలుసుకోవటానికి మనం ప్రయత్నం చేద్దాము. మన పిలుపు మనం తెలుసుకున్న తర్వాత ఆ పిలుపు ప్రకారం జీవించడం మొదలు పెడదాము. మనం మన జీవితాల్ని ఆశీర్వాదకరంగా మార్చుకుందాము. మనం మన జీవితం అందరికీ ప్రయోజనకరంగాను, దేవునికి ప్రయోజనకరంగాను మార్చుకుందాము. దేవుడు ఆ విధంగా మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.